నిజామాబాద్ జిల్లా బోధన్లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బోధన్ చైర్పర్సన్ గా ఉన్న పద్మ, ఆమె భర్త శరత్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరనున్నారు. ఇక మరోవైపు మున్సిపల్ చైర్పర్సన్ బాటలోనే సర్పంచ్లు, కౌన్సిలర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ లో చేరనున్న క్రమంలో వారందరికీ కూడా పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ర్యాలీ వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించినట్లు వారు చెప్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు వారంతా హైదరాబాద్ బయలుదేరారు. బోధన్ నియోజకవర్గంలోని అనేక మంది సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు బోధన్ స్థానిక ఎమ్మెల్యే ఆగడాలను భరించలేక మూడేళ్లుగా నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. ఆ బాధల నుండి విముక్తి పొందడానికి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమై ఈరోజు అనేక మంది కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా రావడానికి బోధన నుండి ప్రయాణం చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో బోధన్ ఎమ్మెల్యే అధికార మదంతో కార్లను ఎక్కడికక్కడ నిలిపివేసి వాళ్ళని పలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కార్యకర్తలు తిరగబడి మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు, కానీ ఇలాంటి ప్రలోభాలకి మీ మీరు పెడుతున్న భయాలకి ఎవరు తలొగ్గే పరిస్థితి ఉండదు. ఇది గుర్తెరిగి మీ పని మీరు చేసుకోండి, మా పని మీరు మేము చేసుకుంటాము. కానీ ఇట్లా బెదిరింపులకు గురి చేస్తే మాత్రం మీకు తప్పకుండా బుద్ధి చెప్తాము, ఖబర్దారని చెప్తున్నా, హెచ్చరిస్తూ ఉన్నాము. ఎవరు కార్యకర్తలు కూడా భయపడే అవసరం లేదు. కొంతమంది బోధన్ నుంచి బయలుదేరిన కార్యకర్తలు హైదరాబాద్ చేరుకొని ఇక్కడ జాయినింగ్ ప్రోగ్రామ్ సజావుగా సాగిన తర్వాత ఎవరైతే వెహికల్స్ అక్కడి నుంచి రాలేక ఇబ్బందులు పడుతున్నారో వారికి 20వ తారీఖు రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం మన బోధనలో ఉంది కాబట్టి ఆ ప్రోగ్రాంలో వారిని తప్పకుండా పార్టీలో చేర్పించే కార్యక్రమాన్ని చేస్తామని మనవి చేస్తూ ఈ పోలీసు వ్యవస్థ కూడా మొత్తం అధికార పార్టీకి దాసోహమై పనిచేస్తూ ఉంది. వీరి మీద మేము ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ చేయడానికి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, బోధన్ చైర్పర్సన్ గా ఉన్న పద్మ అలాగే ఆమె భర్త గులాబీ పార్టీకి అయితే గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. అయితే వీళ్ళకి బెదిరింపుల కాల్స్ కూడా వస్తున్నాయి అనేసి అని చెప్పి మనకు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్ నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ పద్మ, శరత్ రెడ్డి దంపతులు ఎవరైతున్నారు, చాలా కాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకిల్ తో పాటు అక్కడ ఉన్న కార్యకర్తలు కౌన్సిలర్లతో విభేదాలు కొనసాగుతున్నాయి, పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి, అక్రమ కేసులు బనాయించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా విసుకెత్తిపోయి ఎవరైతే మున్సిపల్ చైర్మన్ చైర్మన్ ఎవరైతున్నారో శరత్ రెడ్డి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే శరత్ రెడ్డి పైన చాలా కేసులు కూడా బనాయించారు. గతం నుంచి కూడా కొన్ని రోజులు అజ్ఞాతంలో వెళ్ళిపోవడం జరిగింది శరత్ రెడ్డి. కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ ఉన్న సందర్భంగా అక్కడ ఉన్న బోధన్ సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సుదర్శన్ రెడ్డి ఎవరైతున్నారో సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఏదైతే శరత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరున్నారో ఈ రోజు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న సంబంధించిన కౌన్సిలర్లు అలాగే కార్యకర్తలంతా కూడా హైదరాబాద్ తరలించే క్రమంలో వాళ్ళందరినీ కూడా అక్రమ అరెస్టులు కానీ లేకపోతే వెహికల్స్ ఆపడం కానీ పోలీసుల రోద్బలంతో అక్కడ వెహికల్స్ అన్ని ఆపేస్తున్నారని శరత్ రెడ్డి ఒక వీడియో కాల్ పంపించడం జరిగింది. ఈ వీడియో కాల్ కూడా ఇప్పటికే సెల్ఫీ వీడియో అంతా కూడా ఇప్పటికే వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ బాటలో సర్పంచ్లు అలాగే కౌన్సిలర్ అంతా కూడా హైదరాబాద్ తరలించే క్రమంలో వీళ్ళందరినీ కూడా అక్కడికక్కడ ఆపేసినట్టు తెలుస్తుంది. ర్యాలీ వాహనాలు సీజ్ చేస్తామని ఇప్పటివరకే ఒక పక్క పోలీసులు చెప్తున్నారు, కార్యకర్తలు కూడా అదే చెప్తున్నారు. మమ్మల్ని అందరినీ ఆపేశారు, వెహికల్స్ అని కూడా సీజ్ చేస్తున్నారు. ఏదో ఎందుకు సీజ్ చేస్తారంటే కేవలం ఎన్నికల కోడ్ కాబట్టి డబ్బులు తరలిస్తున్నారనే కోణంలో వీళ్ళందరిపై ఆరోపణలు వేస్తూ వాళ్ళందరినీ కూడా వెహికల్స్ సీజ్ చేస్తారని ఒక పక్క శరత్ రెడ్డి సంబంధించిన అనుచరులంతా కూడా ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరిగా గాంధీ భవన్ కు చేరేందుకు సిద్ధమైనప్పటికీ కూడా కొంతమంది చేరుతున్నారు, మరికొంతమంది చేరలేదు. వాళ్ళందరూ కూడా 20వ తేదీన రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ ఏదైతుందో ఆ ప్రోగ్రామ్ లో అందరినీ కూడా కల్పిస్తామని హామీ ఇస్తూ ఒక వీడియో కాల్ని కూడా రిలీజ్ చేశారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లా సంబంధించిన బోధనలో
ఎన్నికల సమయంలో ఇలాంటి బిఆర్ఎస్ నుంచి చేరే కాంగ్రెస్ లో చేరుతున్న మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తను చేరడం ఒక్కసారిగా బోధనలో బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన గట్టి షాకే తగిలిందని చెప్పుకోవచ్చు. మరోపక్క చాలా కాలంగా కూడా శరత్ రెడ్డి ఎమ్మెల్సీ కవితతో పాటు చాలా మంది నేతలను కూడా హైదరాబాద్ వెళ్ళి కలవడం జరిగింది. చాలా సార్లు వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిరించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వీళ్ళు విభేదాలు ఇక్కడనే కొనసాగాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరేందుకు శరత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఏదైతే శరత్ రెడ్డి సంబంధించిన అనుసరులంతా కూడా వెళ్లేందుకు సిద్ధమైనప్పటికీ వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఆపివేస్తారు. 20వ తేదీన మాత్రం హామీ ఇచ్చారు వాళ్ళందరినీ రాహుల్ గాంధీ సమక్షంలో కల్పిస్తామని. ఈ రోజు శరత్ రెడ్డి మాత్రం హైదరాబాద్ లో చేరేందుకు అక్కడ గాంధీభవన్ చేరుతున్నారు. రైట్, థాంక్యూ.